ఏపీ రాజకీయాలు రోజురోజుకు రసవత్రంగా మారుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో నాయకులు సీట్లపై కన్నేశారు. మరోవైపు అసంతృప్తులు పార్టీ మారే ఆలోచనలో పడ్డారు. ఈ క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా పాలకుల్లు మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత డాక్టర్ సత్యనారాయణ మూర్తి పార్టీ మారుతున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. ఆయన వైసీపీలోకి వెళుతున్నట్లు ఊహాగానాలు మొదలవడంతో టీడీపీ నాయకులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో సత్యనారాయణ మూర్తితో హోంమంత్రి చినరాజప్ప భేటీ అయ్యారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకే సత్యనారాయణను కలిసినట్లు చినరాజప్ప తెలిపారు. మరోవైపు పార్టీ మారే విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సత్యనారాయణ పేర్కొన్నారు. రండి అని చెప్పి చెప్పడానికి వచ్చాను నేను. ఆయన ఇష్టం అది, ఆయన నేను ప్రెసర్ చేయను కానీ ఒక అభిమానిగా డాక్టర్ గారిని రెండు రోజుల పాటు ఉండండి అని చెప్పి చెప్పాను. చదవమన్నాక నేను ఏం చేసుకోవచ్చు? అసలు ఆయన బిల్డింగ్ అయితే ఏమన్నా వచ్చాడు, బిల్డింగ్ కాకుండా మనం ఏం చెప్పలేం కదా. ఈసారి సీఎం గారు చెప్పారు నాకు, డాక్టర్ గారితో ఒకసారి మాట్లాడమని చెప్పారు. అంటే మాట ఇప్పుడు అసలు ఆయన బిల్డింగ్ అయితే ఏంటన్నది మాట్లాడతాడు. ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చింది నేను, ఆయన బిల్డింగా కాదా ఏంటని చెప్పాను. ఆయనతో చెప్పాను, ఆలోచించి అన్నాడు, ఎంత తప్పించి నాకు చెప్పలేదు. నాకు ఆయన చెప్పిన తర్వాత నేను సీఎం గారితో మాట్లాడతాను, సీఎం గారితో ఇందుడు మాట్లాడుకుంటూ ఇద్దరు ఏం చేస్తారు చేస్తారు. కానీ నాకు బిల్డింగ్ ఇవ్వాలి కదా, నేను బిల్డింగ్ ఇవ్వలేదు ఆయన. నేను పరిశీలించానని చెప్పాడు కానీ బిల్డింగ్ ఇవ్వలేదు. ఏం పడుతుందండి, అసలు ఆలోచించట్లేదు దాని గురించి. అసలు ప్రస్తుతానికి బీజేపీలో ఉన్నాను, అలాగే ప్రస్తుతం.